విద్యార్థులు తినాల్సిన సుమారు 3 లక్షల విలువ చేసే కూడు అదే ఫుడ్ ప్రొవిజన్ను నీటిలో పారబోశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఇదే తంతు జరిగి ఉంటుందేమోననే అనుమానం కలుగుతుంది. అధికారుల నిర్లక్ష్యానికి రెసిడెన్షియల్ హాస్టళ్లలోని విద్యార్థుల ఫుడ్ ప్రొవిజన్ ముక్కిపోయి పురుగులు పట్టింది. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యమే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీలలో విద్యార్థులకు పెట్టాల్సిన ఫుడ్ ప్రొవిజన్ పట్ల ఇంత అశ్రద్ధ చూపడం పై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో టిఎస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ మరియు కాలేజీ ఉంది. వీరికి సంబంధించిన సుమారు 3 లక్షలకు పైగా విలువ చేసే ఫుడ్ ప్రొవిజన్ సిబ్బంది సమీపంలోని పెద్ద బాగు నీటిలో పారబోశారు. ఆటో ట్రాలీలో తీసుకువచ్చిన బస్తాలను నీటిలో పారబోస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. బాగు నీటి వద్ద మహిళలు మగవారు గుంపులుగా ఉన్న దృశ్యాన్ని రోడ్డుపై నుంచి చూసి దగ్గరికి వెళ్లి పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇలా ఎందుకు పారబోస్తున్నారని సిబ్బందిని ఆరా తీయగా పై అధికారుల నుండి మౌఖిక ఆదేశాల మేరకే ఈ ఫుడ్ ప్రొవిజన్ను నీటిలో పారబోస్తున్నామనే సమాచారం వారి నుండి వచ్చింది. 2019-2020 సంవత్సరంలో మొదటి విడత లాక్డౌన్ కారణంగా హాస్టళ్లలో మిగిలిపోయిన ఫుడ్ ప్రొవిజన్ కు పురుగులు పట్టి పూర్తిగా పాడైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు వసతులు కల్పిస్తున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. ముందు జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉంటే ఈ నష్టం జరిగేదే కాదు. కరోనా కష్టకాలంలో అనేక పేద కుటుంబాలు తినడానికి తిండి లేక నానా అవస్థలు పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉదార స్వభావం కలిగిన ఎందరో ఫుడ్ బ్యాంకులు తెరిచారు. ఎంతో మందికి అన్నం పెట్టి మేమున్నామంటూ నిరూపించారు. అయినప్పటికీ తినటానికి తిండి లేక ఆకలి చావులు ఎన్నో చూశాము. ఈ సమయంలో బూదన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తమ సొంత ఖర్చులతో నిరంతర అన్నదాన కార్యక్రమంతో పేదల ఆకలి తీర్చారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చారు. ఆ రోజుల్లో సంబంధిత అధికారులు స్పందించి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న ఫుడ్ ప్రొవిజన్ను పేద ప్రజలకు పంపిణీ చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగేదే కాదు. అనేక మంది నిరుపేదలు ఒక పూట తినేందుకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇదంతా వార్తల రూపంలో చూసినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనా ఈ నష్టానికి కారకులైన వారిపై ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. సోషల్ వెల్ఫేర్ మైనారిటీస్ బీసీ వెల్ఫేర్ ఈ వీళ్ళకి అత్యవసర వస్తాం. ఫుడ్ ప్రొవిజన్ మొత్తం ఫుడ్ ప్రొవిజన్ అంటే టోటల్ వచ్చేస్తుంది. ఫుడ్ ప్రొవిజన్ ఫుడ్ ప్రొవిజన్ కిరాణా ఐటమ్స్ పిల్లలకి అన్ని ఫస్ట్ ప్యాకెట్ కరెంట్ ప్యాకెట్ డ్రై మిర్చి గులాబ్ జామ్ ప్యాకెట్లు మసాలా ప్యాకెట్ టోటల్ మా ఇంట్లో ఇంట్లో వంట వస్తువులు ఎట్లుంటే డ్రై ఫ్రూట్స్ లేకుండే ఉండే. ఇప్పుడు కిస్మిస్ మేము ఖరాబ్ అయిపోయిన ఒక కిలో అనుకుంటే అవి ఎంత ఉంటాయి డ్రై ఫ్రూట్స్ 3 లక్షలు తీసుకొచ్చినారు కదా. 1 లక్ష 70 వేలు పిల్లలు పెట్టినాం గిన్నెలు తర్వాత వస్తారు 90 అయిపోయినాయి.